ఈ దళిత బంధు పథకం అమలు చేసే ప్రక్రియలో భాగంగా సరే గతంలో అనేక పథకాలు వచ్చినప్పుడు వాటిని రాజకీయాలకు మాత్రమే వాడుకునేటువంటి వాడు సరే ఇది ఒక ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి ప్రజానికాన్ని ఉన్నత స్థానానికి తీసుకొని పోవడం కోసం వ్యాపారాల్లో అభివృద్ధి చెందడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నటువంటి స్కీమ్ కాబట్టి దీంట్లో ఎక్కడ రాజకీయాలకి తావు లేకుండా ఆ గ్రామాల్లో వేసేటువంటి కమిటీలు కానీ మండలాల్లో వేసేటువంటి కమిటీలు కానీ రాష్ట్రంలో వేసేటువంటి కమిటీ కమిటీలు కానీ అమలు చేసేటువంటి ప్రక్రియలో కానీ రాజకీయాలకు తావు లేకుండా మీరు స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుని పారదర్శకంగా దీన్ని అమలు చేయటం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను మనం పైలట్ ప్రాజెక్ట్గా చేసేటువంటి మండలాల్లో సరే నేను వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను మిగతా మిగతా సమయంలో అవకాశం మాకు ఉండదు కాబట్టి సభ ద్వారా వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం ఆయా మండలాల్లో ఆయా శాసనసభ్యులతో పాటు అవసరమైతే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదు పొలిటికల్లీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఏమైనా ఉంటే అంటే ఎన్నికల కమిషన్ ద్వారా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఏమైనా ఉంటే వాళ్ళను కూడా సభ్యులుగా చేర్చి వాళ్ల సలహాలు కూడా తీసుకొని అమలు చేయ చేసే కార్యక్రమం లాంటిది ఏమైనా చేస్తే ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా గా చేసినట్టుగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా పరిశీలన చేయమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రధానంగా చాలా చోట్ల చాలా సందర్భాల్లో దళిత బంధు గురించి మాట్లాడుతూ మేము ఇది చేయబోతా ఉన్నాం ప్రతిపక్షాలు ఏదో కావాలని అలర్ చేస్తూ ఉన్నాయి అని అంటున్నారు లేదండి లేదండి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం దళిత బంధుని అమలు చేయండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయండి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అమలు చేయండి సాధ్యమైనంత మేరకు వీళ్ళతో పాటు ఇంకా వీలుంటే బిలో పావర్టీ లైన్లో ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నటువంటి ఇతర వర్గాలు ముస్లిం మైనార్టీస్ కావచ్చు బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు బిలో పవర్టీ లైన్లో బాగా అట్టడుగుని ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అటువంటి వాళ్ళకు కూడా ఈ దళిత బంధు పథకం లాంటిది అమలు చేయడానికి అవకాశం ఉంటే అమలు చేయండి అనే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలా చేసే ముందు మేము బయటికి పోయి మాట్లాడి చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే నిధులు లేకుండా ఒట్టిగా చెప్తున్నారు కాబట్టి స్పష్టత ఇప్పించే కార్యక్రమం చేయండి అని చెప్పారు నేను పదే పదే వారికి చెప్పాను ఆ స్పష్టత వస్తుందనే నేను ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష అంతిమంగా ఈ దళిత బంధు పథకం నా శాసనసభ నియోజకవర్గంలో ఒక చింతకాణి మండలంలో కూడా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాను అధ్యక్ష సరే నేను అక్కడికి వెళ్ళాను గ్రామాల్లో మాట్లాడాను దళితులందరితో మాట్లాడినప్పుడు అక్కడ చాలామంది చాలా సందర్భాల్లో రకరకాల అపోహలు చెప్తే సమావేశంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా నేను కొన్ని కొన్ని విషయాలు వారి దృష్టికి కూడా తీసుకొచ్చాను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను ఉన్నాను అంటే ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి కాబట్టి నేను అడుగుతా ఉన్నాను ఈ వ్యాపారం చేసుకునేటువంటి ఈ లబ్ధిదారులు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక్క వ్యాపారం చేసుకోవచ్చా రెండు మూడు వ్యాపారాలైనా వాళ్ళు చేసుకోవచ్చా లేకపోతే వాళ్ళకి నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చా లేదా లేకపోతే ప్రభుత్వమే వాళ్ళ మీద ఏమైనా రుద్దే కార్యక్రమాన్ని ఉందా ఫలాందే చేయండి అని ఒకటి రెండు మీరిచ్చేటువంటి ఈ దళిత బంధు ద్వారా ఇచ్చేటువంటి డబ్బులతో లబ్ధిదారులు పది లక్షల రూపాయలతో సరిపోయేటువంటి వ్యాపారాలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున మేము వ్యాపారం చేసుకోవాలనుకుంటే పది మంది కలిసి మేము ఏమన్నా గా ఒక వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అలా చేసుకోవడానికి ఫెసిలిటీ ప్రభుత్వం చేస్తుందా లేదా లేకపోతే లేదు మీరు ఇదే చేయాలని మా మీద ఏమన్నా రుద్దుతారా నెంబర్ అట్లాగే అధ్యక్ష ఇంకొకటి సరే ఒక మండలంలో సరే చింతకాళ్ళ లాంటి మండలం ఐదు వేల కుటుంబాల దాకా ఉన్నాయి అధ్యక్ష రఫ్లీ ఐదు వేల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి మనం అక్కడే డబ్బులు పది లక్షల రూపాయలు ఇస్తే ఆ ఇచ్చిన డబ్బులతో ఆ ఐదు వేల కుటుంబాలు ఆ మండలంలోనే వ్యాపారాలు చేసుకోవాలా లేకపోతే వాళ్ళు నచ్చిన ప్రాంతంలో వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా నమ్మవు మండలంలోనా జిల్లా హెడ్ క్వార్టర్లోనా లేకపోతే రాష్ట్ర హెడ్ క్వార్టర్లోనైనా చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను అట్లాగే ఈ పది లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు మేము గతంలో చాలా సందర్భంలో చూశాను అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కాకుండా ఉదాహరణకు హైదరాబాద్ లాంటి నగరంకొస్తే ఈ హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్నటువంటి వ్యాపారాలు కూడా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చా లేదనేది ఒకవేళ ఈ రకంగా చేసుకోవటానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఐకేపీలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఇంత గతంలో పెట్టేవాళ్ళు అంటే మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రుణాలు బ్యాంకుల నుంచి తీసుకుంటే ఆ తీసుకున్నటువంటి రుణాలని వాళ్ళు సక్రమంగా వాడుకొని వ్యాపారం చేసుకోవడానికి పనికొచ్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఆ గ్రామంలో నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు అధికారులు పెట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉండేటువంటి ఒక సపోర్ట్ సిస్టమ్ అని ఉండేది అటువంటి సపోర్ట్ సిస్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా పెట్టి ఈ దళితులు దళిత బంధు స్కీమ్ ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా మీరు ఏమైనా చేయబోతున్నారా లేకపోతే కేవలం వాళ్ళ వరకు ఇచ్చేసి మాకేం సంబంధం లేదన్నట్టుగా ఉంటే అలా వదిలేస్తే దానివల్ల వాళ్ళకి వ్యాపారాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండదు కాబట్టి పెద్దగా ఉపయోగం ఉండదు దీనిపైన ఆలోచన చేయండి అని చెప్పారు దాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష అలాగే మనం ఐడెంటిఫై చేసినటువంటి తో పాటు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే విధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ట్రైనింగ్ ఇచ్చి తద్వారా వ్యాపారం చేయటం కోసం ఉపయోగపడే చేస్తారా లేదా అలా చేయడానికి ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారా లేదనేటువంటిది కూడా దయచేసి మీ ద్వారా చెప్పమని చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడొచ్చిందంటే అధ్యక్ష పెళ్ళైనటువంటి పెళ్ కుటుంబం దాన్ని ఒక యూనిట్గా తీసుకుంటున్నాను నేను దాన్ని బట్టి సో ఒక ఫ్యామిలీనే యూనిట్గా తీసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీలో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుని ఉంటే అవి పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రేషన్ కార్డు లేదు కాబట్టి వాళ్ళ కుటుంబంగా పరిగణించరా లేకపోతే పెళ్ళి అయింది వాళ్ళకి పెళ్లి సర్టిఫికేట్ కూడా ఉంది కళ్యాణ లక్ష్మి ద్వారా నిధులు కూడా వచ్చాయి కాబట్టి వాళ్ళకు కూడా మీరు ఒక సపరేట్ ఫ్యామిలీ ఎంటిటీగా పరిగణలో తీసుకొని వాళ్ళకు కూడా దళిత బంధు లో ఇంక్లూడ్ చేస్తారా లేదా ఇత్యాది అనేక రకాలైనటువంటి సమస్యలు నా దృష్టికి పైలట్ ప్రాజెక్ట్కి సంబంధించి చింతగాని మండలంలో మాట్లాడేటప్పుడు వీటన్నిటిపైన కూడా సవి వివరంగా ముఖ్యమంత్రి గారు సభ ద్వారా తెలియజేస్తారు నేను లేవనెత్తినటువంటి అంశాలకి అవకాశం కల్పిస్తారని నేను ఆశిస్తూ తప్పనిసరిగా నేను ఈ వచ్చే బడ్జెట్లో దీని సరిపోయేటువంటి నిధులు వాళ్ళు వారు కేటాయిస్తారని ఆ కేటాయింపులకు సంబంధించి కూడా స్పష్టత ఇస్తారని నేను ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష నిధుల విషయం చెప్పినారు నిధుల విషయంలో అధ్యక్ష వాళ్ళకు గ్రామాల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద ఉన్న ప్రేమ కొన్ని విషయాలు చెప్పక తప్పదు వాళ్ళు మాకన్నా గొప్పగా ఉండి అంతకన్నా మేము ఇప్పుడు తక్కువ చేస్తే మమ్మల్ని అనాలి కానీ ఏమి చేయకుండా చేసేవాళ్ళం పట్టుకొని అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష అధ్యక్ష వారి హయాంలో జరిగినటువంటి గొప్ప నిర్వహణలో మంచినీళ్ళు లేవు గ్రామాలలో కరెంటు లేదు వంగిపోయిన పోళ్ళు లూజు వైలు కాలనీల మీద గుడిసెల మీద ఇండ్ల మీద గుంజిన కరెంటు తీగలు ఇవన్నీ మేము గుజ్మా ఈ స్తంభాలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పెట్టిండ్రు ఆ వైర్లను ఎప్పుడు గుంజింటారు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ప్రతి విషయాన్ని మైనూట్గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారితో పాటు మున్సిపల్ మంత్రితో గారితో పాటు నేనే స్వయంగా పట్టించుకొని అనేక గంటలు దాని మీద పరిశోధనలాగా చేసి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని పిలిపించి ఇది మీకు కూడా మంచిది అని చెప్పి పెద్ద పెద్ద ఎస్టిమేట్లు ఇస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండయి మీరు కూడా కొంత ముందుకు రావాలని చెప్పి ప్రయత్నాలు చేసినాం అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలలో రెండు లక్షల ముప్పై మూడు వేల కొత్త స్తంభాలు ఏర్పాటు చేసినాం అధ్యక్ష ఈ పల్లె ప్రగతిలో పల్లె ప్రగతిలో పట్టణ ప్రగతిలో రెండు లక్షల ముప్పై మూడు వేల పోల్స్ ఏర్పాటు చేసినాం యాభై తొమ్మిది వేల కిలోమీటర్ల మేరకు దళిత వాడలలో గిరిజన వాడలలో లంబాడి తండాలలో ఆదివాసీ గూడాలలో థర్డ్ వైర్ లేకుండా అధ్యక్ష దాన్ని ఏర్పాటు చేసినాం ఇప్పుడు ఆ కొరత తీరింది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి భాగంలో జరిగే దాంట్లో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఉంటారు గౌరవ మంత్రులు పీరియాడికల్గా నేను కూడా చేస్తూ ఉంటాను ఇంకా ఏమైనా మారుమూల ప్రాంతాలు అక్కడో ఇక్కడో చదురుముద్రగం మిగిలితే డెఫినెట్గా వాటికి కూడా అడిషనల్ పోల్స్ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం అక్కడ ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు ఒకవేళ ప్రతిపక్ష సభ్యుల దృష్టిలోనే ఉన్నట్టయితే ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉన్నట్టయితే మాకు తెలియజేయండి వెంట వెంటనే దాన్ని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అటెండ్ చేస్తుంది అని చెప్పి మనం చేస్తాం అదేవిధంగా అధ్యక్ష మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేలు దాటలేదు మాటలు ఒకటే ఉంటే జరుపు ఇది ఎట్లా అంటే అధ్యక్ష ఇది ఇప్పుడు వారేమో పర్ క్యాప్టే అధ్యక్ష వారి పీరియడ్లో కేంద్రం ఎంతైతే డబ్బులు ఇస్తుందో కేంద్రం అంటే అదే ఫైనాన్స్ కమిషన్ ఎలకేషన్ ఎంతైతే వస్తుందో రాష్ట్రం కొంత ఇవ్వాలి బాధ్యతని వాళ్ళ కాలంలో కాంగ్రెస్ హయాంలో అధ్యక్షుడు ఇది జియో వాళ్ళు ఇష్యూ చేసిన జియోని నోటు మాడతను కాదు పరిక్యాపిటా వాళ్ళు ఇచ్చింది నాలుగు రూపాయలు అధ్యక్ష ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పరిక్యాపిటా ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇది కూడా మేము ఆర్డర్ ఇచ్చినాం అధ్యక్ష ఉత్తర్వే ఫోర్ రూపీస్ నాలుగు రూపాయలు పర్ క్యాపిటా వాళ్ళు రిలీజ్ చేసిన గ్రామ పంచాయతీలకు ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చేది ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇక వాళ్ళు ఏం చేసిన మేమేం మేమేమి చేస్తున్నాము ఇప్పుడు నేను మాట్లాడే మాట బయట వింటున్న అధ్యక్ష మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచ్లు వింటున్నారు అధికారులు వింటున్నారు ప్రజలు కూడా వింటున్నారు ఇది ఈ డబ్బు ప్రతి నెలా విడుదల చేస్తున్నాం మేము ఇది వారి కథ వాళ్ళ కాలంలో అధ్యక్ష గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇచ్చిన జీతం పాపం వాళ్ళ గోస భగవంతుని కనుక ఆ కారోబార్ పుణ్యం జిహెచ్ఎంసిలో వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు జిహెచ్ఎంసీ కార్మికుల జీతాలు పదిహేడు వేల రూపాయలు అధ్యక్ష ఇలా సర్పంచ్ల కంటే ఎంపీటీసీల కంటే ఎక్కువ జీతం ఇస్తున్నాం అధ్యక్ష తమరికి తెలిసి ఒక దశలో నేను అన్నా నీకు సలాం అన్నా అని చెప్పిన వాళ్ళని గౌరవించాలి మన తల్లిదండ్రుల కంటే గొప్ప వాళ్ళు మన చిన్నప్పుడు మనం జీదే సీమిడి ముక్కు మన్ను మసానం అంతా మన తల్లిదండ్రులు శుభ్రం చేసేటట్టు పెంచిన రో మనం బారేసే చెత్తను వ్యర్థాలను అన్నీ కూడా క్లీన్ చేసి గ్రామాలు పట్టణాలు వాళ్ళు శుభ్రంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి దండం పెట్టాలి వాళ్ళకి సలాం కొట్టాలని చెప్పి నేనే నిదా చెప్పిన అధ్యక్ష ఊరికే చెప్పడం కాదు వాళ్ళకి చాలా అద్భుతంగా శాలరీస్ పెంచినాం ఐదు వందల నుంచి నాలుగు వేలు ఉండదు అధ్యక్ష గతంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి దాని వల్ల మేము అందరికి సమానంగా ఐదు వందలకి ఐదు వందలు తీసేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు ఈ పని చేయొచ్చు కొంత వెసులుబాటు వాళ్ళ సంత పని కూడా చేసుకోవచ్చు కఠినమైన నిబంధనలు ఉండవు వాళ్ళ వ్యవసాయము అదో ఏదో చేసుకుంటారు కాబట్టి ఊరి లోపల ఆ వెసులుబాటు ఇస్తారు అధ్యక్ష ఇందాక మినిస్టర్ గారు చెప్పినారు మున్సిపాలిటీలలో పన్నెండు వేలకు తగ్గకుండా జీతాలు ఇస్తా ఉంది గతంలో చాలా దారుణంగా ఉండి అట్లనే అధ్యక్ష సర్పంచ్లంతా బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు మొన్న మొన్న కూడా అన్నారు ఇలా కూడా అన్నారు ఎందుకు దుఃఖపడతారని నాకు కాదు మీరు దుఃఖపెట్టి వాళ్ళు మేము ఎందుకు పెడుతున్నాం సర్పంచ్ల గౌరవ వేతనాలు అధ్యక్షు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వీలిచ్చిన గౌరవం చాలా చాలా తక్కువ వచ్చారు అధ్యక్ష అసలు వాళ్ళు నేమ్సే అయిపోయే పరిస్థితి పెట్టినారు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లకు గతంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉండే అధ్యక్ష వాళ్ళకి ఇచ్చే అనరోయం ఇప్పుడు ఒక లక్ష రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా ఉంది జడ్పీటీసీ సభ్యులకు వీళ్ళు ఇచ్చింది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది పదమూడు వేల రూపాయలు అధ్యక్ష మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకు వాళ్ళు ఉన్నప్పుడు పదిహేను వందల రూపాయలు ఇచ్చారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది పదమూడు వేల రూపాయలు అంటే ప్రేరణ కలిగించాలే చట్టాన్ని వాళ్ళని నెత్తినరుద్దడమే కాదు వాళ్ళకు కూడా కొంచెం గౌరవప్రదంగా ఉండాలి పద్ధతి అని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్కి ఏమో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ అధ్యక్ష ఉన్నాయి 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 మీరు కూర్చొని వాళ్ళని కూడా గౌరవించాలని ఉద్దేశంతో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఉంది జీతం ఏడు వేల ఐదు వందలు తిరిగే కార్లు డొక్కు కార్లు వాళ్ళకన్నీ నూతనమైన కార్లు కొనిచ్చినాం వసతులు ఏర్పాటు చేసినాం శాలరీ పెంచినాం కొంచెం గౌరవం కూడా పెంచినాం ఇందులో ఓ పెద్ద కథ ఉంటుంది అధ్యక్ష ఈ కేంద్ర ఫైనాన్స్ అంటే అదంతా చాలా దూరం పోతుంది చెప్పినా కొద్ది అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇదేమో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి అధ్యక్ష ఇప్పుడున్న కేంద్రం వైఖరి స్లోగన్లు ఉన్నట్టుగా పని ఉండాలి కదా అధ్యక్ష పని ఉండదు అట్లా ఫైనాన్స్ కమిషన్ నుంచి ఫైనాన్స్ కమిషన్కు లేదా పంచవర్ష ప్రణాళిక నుంచి మరో పంచవర్ష ప్రణాళిక నిధులు పెంచాలి కానీ ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి కోసం ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ తీసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్ చేసినారు అధ్యక్ష లోకల్ బాడీస్కి ఇచ్చే ఫండ్స్లో ఇరవై ఐదు శాతం కోత విధించిన ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం గతంలో మన రాష్ట్రానికి పద్దెనిమిది వందల నలభై ఏడు కోట్లు వస్తే ఇప్పుడు పదమూడు వందల అరవై ఐదు కోట్లు వస్తావు ఇది కేంద్ర ప్రభుత్వ వైఖరి కేంద్రం నుంచి స్థానిక సంస్థలను అభివృద్ధి చేయడానికి మనకు అందుతున్న సహకారం ఫైనాన్స్ కమిషన్ కేటాయి తర్వాత అధ్యక్ష అప్పుడేమో రెండు వేల కోట్ల కరెంటు బిల్లు బకాయిలు అధ్యక్ష గతంలో నేను అంటే కాంగ్రెస్ హాయంలో అన్ని బోర్లు మోటార్లు గ్రామం నిండా చెత్త కూలిపోయిన డెబ్రీస్ శిథిలాలు ఆ పాడుబడ్డ బాయిలు ఆ బోర్ చిన్న పిల్లనో పిల్లగాడు పడిపోవడం దానికి టీవీలన్నీ చూపించడం ఫైర్ ఇంజన్లు పోడు జిల్లా ఎస్పీలు పోడు కలెక్టర్లు పోడు తక్కువ మంత్రులు పోడు ఈ ఏడాది ఏడాది అర్థం నుంచి ఎక్కడన్నా పిల్లగాడి బోర్లు బావిలో బోర్లలో పడుతున్నారు అధ్యక్ష మొత్తం మూసిసేపించిన ఒక్కటి లేకుండా ఒక్కటి కూడా లేకుండా పాడుబడ్డ బాయిలన్నీ మూడిసేపించిన మా గ్రామం ఎట్లుండాలి వాట్ వి ఆర్ టుడే వాట్ మై విలేజ్ టు బి టుమారో అనే నైపుణ్యం వల్ల రావాలని చెప్పి ప్లాన్ మై విలేజ్ ప్లాన్ యువర్ విలేజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ టు